ఆదాబ్ జర్నలిస్ట్ పై దాడి, నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ల దుశ్చర్య. గతంలో ఎన్జీ కళాశాల మాస్ కాపింగ్ దందాను బయటపెట్టిన ఆదాబ్, ధర్నా కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఆదాబ్ రిపోర్టర్ పై కక్ష తీర్చుకున్న వైనం. లెక్చరర్లు మెరుపు ధర్నాకు అసలు కారణమేంటో తెలియాల్సి ఉందంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్ పైన దాడి జరిగింది, దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. ఇంకోటి ఏంటంటే, ఆ వైఆర్ టీవీ రంజిత్ ఎవరైతే ఉన్నారో ఆ రంజిత్, ఈ పోలీసుల కథ చూడ్రి, నిన్న మా లీగల్ హెడ్ శరత్ సార్ ఒక అద్భుతమైన ఆర్డర్ తీసుకొచ్చిండు. ఏందనంటే, పోలీసులు ఏం చేసినంటే, ఇప్పుడు కేసీఆర్ ను విమర్శించే వాళ్ళు వీడియోలు అప్లోడ్ చేస్తారు కదా యూట్యూబ్ లో, ఈ వీడియో లింకులను ఇక్కడ సైబర్ క్రైమ్స్ లో ఉన్నటువంటి సిఐ ఏం చేస్తారంటే, దాన్ని ఎండార్ చేస్తూ దీని మీద కేసు అయింది, ఈ వీడియోని యూట్యూబ్ నుంచి తొలగించండి అని చెప్పి యూట్యూబ్ కు లెటర్ రాసుడు పెడుతున్నారు. అట్లా వీడియోలు తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వీడియో తొలగించడానికి అని చెప్పి నిన్న హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చిండు. నిజంగా శరత్ సార్ నిన్న అద్భుతమైనటువంటి ఆర్డర్ తీసుకొచ్చిండు. యూట్యూబ్ లో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంటారో, సోషల్ మీడియా వేదికల్లో ప్రశ్నిస్తారా ఉంటారో, వాళ్ళందరికీ ఒక మంచి ఆర్డర్ ను తీసుకొచ్చాడు శరత్ సార్. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే చిల్లర పనులకు చెప్పు దెబ్బ, ఏది దుప్పట్లో చెప్పు వేటికి వచ్చినంత పని అయిపోయింది. సైబర్ క్రైమ్ పోలీసులకు కేసీఆర్ అంటేనట, సైబర్ క్రైమ్ పోలీస్ ఆయన గుంటే తరక్కపోయి యూట్యూబ్ లింకులు పంపించి డిలీట్ చేయిస్తా ఉన్నాడట. మీ పని మంచిగా అయింది, ఇంకా కావాలి కూడా. ఫస్ట్ అట్లా చేసినటువంటి అధికారిని సస్పెండ్ చేయాలి.